ఎన్టీఆర్కి 10 కోట్ల కార్ని గిఫ్ట్గా ఇచ్చారట అమెరికా ప్రెసిడెంట్. అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ జూనియర్ ఎన్టీఆర్ని తన ఇంటికి ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా సాలిడ్ హీరోగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో తెలిసిందే. ప్రపంచ దేశాలు ఆయన ఎంతగానో గౌరవించాయి. ఇప్పుడు అది అమెరికా ప్రెసిడెంట్ వంతు పట్టింది. ఎందుకంటే అమెరికాకి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ సమేతంగా వచ్చారు. ఆయన ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించి ప్రతి చోట ఎంతో వైరల్గా ఉండడం, ఆస్కార్ నామినేషన్స్లో ఎన్నో రకాలుగా దూసుకుపోతుండడం, జపాన్లో సైతం విపరీతమైన క్రేజ్ తెచ్చుకోవడం, దీంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అందుకే ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి వినోని గౌరవించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇప్పుడు అమెరికాలో వైట్ హౌస్కి ఆయన్ని పిలిపించి ప్రత్యేకంగా సన్మానం కూడా చేశారట. అంతేకాదు తమ తరపున 10 కోట్ల కార్ని గిఫ్ట్గా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ తన మీద చూపిస్తున్నటువంటి సంతోషించారట. అంతేకాదు ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు కూడా సూపర్ అంటూ, నిజంగా అమెరికా ప్రెసిడెంట్ సైతం తారకి ఇంత పెద్ద ఫ్యానా అంటూ చెప్తున్నారు. క్రేజ్ ఇన్క్రెడిబిలిటీ, క్యారెక్టర్ మీన్స్ అలాట్, కాబట్టి దీనికి తగినట్టే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఆయనకున్నటువంటి క్రేజ్కి, ఆయన చేయగలిగిన తత్వానికి ప్రస్తుతం అలా ఉంది. కాబట్టే ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా నిజంగా జూనియర్ ఎన్టీఆర్కి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ సైతం ఇలా కార్ని గిఫ్ట్గా ఇవ్వడం మామూలు విషయం కాదు. దట్ ఈస్ అవర్ పవర్ ఆఫ్ తారక్ అంటూ చెప్తూ మురిసిపోతున్నారు ఫ్యాన్స్.